అరే రాజుగాడికి వచ్చేటట్టు లేడు, పదండ్రా కూల్ డ్రింక్ అయినా తాగొద్దాం. నువ్వు ఆగరా బాబు, ఆడొచ్చాక తాగుదాం. ఆడ రాకుండా మనం తాగినట్టు ఆడికి తెలిస్తే పచ్చిగడ్డి తిన్న పిచ్చి కుక్కలాగా మూతి 30 వంకర్లు తిప్పి దాన్నే బొంగ మూత అంటాడు. నువ్వెప్పుడొచ్చావురా? నీది పిచ్చి కుక్క అన్నప్పుడే వాడిది వచ్చింది. నీ అబ్బా, నన్నే కుక్క అంటావా? చంపేస్తా నిన్ను. అవునరా, నేను నీకు ఫ్రెండ్నైనా నేను నిన్ను కుక్క అని తిడితే అంత కోపం వచ్చింది. ఆ పక్కీది రమణగాడు నిన్ను అస్తమానం కుక్క అని తిడతాడు, మరి వాడి మీద ఎందుకు కోపం రాదరా? అవును, కోపం రాదరా? వాడు నన్ను కుక్క అని తిట్టినా బావాని తిట్టినట్టే ఉంటుందిరా. అవునా? ఎందుకురా? వాళ్ళక్కకి కుక్కలంటే ఇష్టం రా, ఎప్పుడు కుక్కల్నే ముద్దాడుతూ ఉంటుంది. వాడు నన్ను కుక్క అన్నప్పుడు నేను ఆ కుక్కలాగే ఫీల్ అవుతాను. నిన్ను ఎదవా అని తిట్టినా దానికి కూడా ఏదో ఒక అర్థం కనిపెట్టేలా ఉన్నావు కదరా. అది ఇప్పుడు కనిపెట్టడం ఎందుకురా, ఎప్పుడో కనిపెట్టారు. అవునా? ఏంటది? ఎదవా అంటే అర్థం ఏంటో తెలుసా? వే అంటే 1000 ఏళ్ళు, దా అంటే ధనంతో, వా అంటే వర్ధిలమని అర్థం. ఏంటి 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లో అనే? అరే నన్ను ఎదవా అని తిట్టారా, ఎదవా అని తిట్టారా? తిడతాలేరా విధవా. అన్నా, నాది కనిపించిందా? నీది విప్పితే మాకే కనిపిస్తుంది. నువ్వంత సిగ్గుపడకు, అదేం సెన్సార్ డైలాగ్ కాదులే. నువ్వు నోరు విప్పి ఏంటో చెప్తే మేము వెతుకుతాం, అప్పుడు మాకు కనిపిస్తుంది అంటున్నాడు. ఓ, మీరన్నది నోరా? ఆ నోరే, విప్పి ఏంటో చెప్పు. ఏం లేదన్నా, మేము క్రికెట్ ఆడుతూ ఉంటే మా వాడు బాల్ ని బ్యాట్ తో కొట్టాడు. బాల్ ని బ్యాట్ తోనే కొడతారు, లేకపోతే వికెట్ తో కొడతారా? నువ్వు ముయ్యరా, నువ్వు చెప్పరా. బాల్ ఇటే వచ్చిందన్నా, మీకు గాని కనిపించిందా? అరే బాల్ అంట, పాపం వెతకండ్రా. ఇదే వచ్చిన బాల్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఆ బాల్ ఇందులోకే వెళ్ళుంటుంది. అరే తమ్ముడు, ఇక్కడ తవ్వు, నీ బాల్ నీకు దొరుకుతుంది. పైన మిస్ అయిన బాలు భూమిలో ఎలా దొరికిద్దన్నా? నువ్వు తవ్వరా, ఎలా దొరకదో నేను చూస్తాను. బాల్ భూమిలో ఉందని మీకెలా తెలిసిందన్నా? నాకు దివ్య దృష్టి ఉంది. ఏంటి దివ్య దృష్ట? దానికి కళ్ళజోడు పెట్టుకుంటే గాని మా ప్రిన్సిపాల్ కూడా కనపడ్డు, అలాంటిది దాని చూపుతో నీకు భలేలా కనిపించిందన్నా? ఈడు మనకంటే ఎక్కువ జోకులు వేసేస్తున్నాడు. అరే దివ్య దృష్టి అంటే మీ క్లాస్ లో ఉండే దివ్య కాదు, దేవుడు నాకు స్పెషల్ గా ఇచ్చిన దృష్టి. అన్నా నువ్వు మామూలు కాదన్నా, దివ్య అంటే మా క్లాస్మేట్ అని కనిపెట్టేశావు. ఇక్కడ ఉండద్దు, నువ్వు మా ఊరికి వచ్చేసా అన్నా. ఎందుకు? బాల్ వెతకడానికా? కాదు, బంగారు లంకె బిందెలో వెతకడానికి. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మా ఊరు భైరవపురం అన్నా, అక్కడ భూమిలో లంకె బిందెలు ఉన్నాయని ఎవరెవరినో మాంత్రికులను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కానీ లంకె బిందెలు మాత్రం దొరకట్లేదు. నువ్వు వచ్చి నీ దివ్య దృష్టితో కనిపెట్టావనుకో, నీకు డబ్బులే డబ్బులు. నీది భైరవ కోట అయితే ఇక్కడేం చేస్తుంది? మా పిన్ని ఇంటికి వచ్చాను, ఈ రోజు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, మీరు రావాలనుకుంటే నాతో పాటు వచ్చేయండి. ఇదిగో ఇది నా ఫోన్ నెంబర్. అరే రాజు, వెళ్దామా? లంక బిందెలు ఎక్కడుంటాయో మనకేం తెలుస్తుందిరా? నీకు బాల్ ఎక్కడుందో తెలిసింది కదరా. అరే బాలు ఎలక కన్నంలోకి వెళ్ళిందని డౌట్ వచ్చి తవ్వమన్నాను. దివ్య వాడిది క్లాస్మేట్ అని నీకెలా తెలిసింది? అబ్బా ఏం ఆలోచిస్తున్నారా? దివ్యకి కళ్ళజోడు పెట్టుకోకపోతే మా ప్రిన్సిపాల్ కనిపించడన్నాడంటే అది వీడి క్లాస్మేట్ అనేగా అర్థం. అయినా గాని నాకు ఈ ప్లాన్ ఏదో బాగుందనిపిస్తుందిరా. అయితే నువ్వు వెళ్ళి గోతులు తవ్వుకో. నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తావు? పందుల్ని మేపుతావా? మీరు వెళ్ళిపోయాక ఇక్కడ పందులేముంటాయరా. ఆపండి, ఆడన్నది నన్నే కాదు మీతో కలిపే నీ రాజు. ఆడిచ్చిన ఐడియా చాలా బాగుంది. మనకి లంక బిందెలు దొరికినా డబ్బులొస్తాయి, దొరకకపోయినా డబ్బులొస్తాయి. ఆలోచించు. సరేరా వెళ్దాం. ఇదే అన్నా మా ఊరు. మీరు ఇక్కడ ఎన్ని డబ్బులు సంపాదించినా అందులో 20% నీకు ఇవ్వాలా? కాదు, 20% మీరు తీసుకోండి, మిగిలిన 80% నాకు ఇస్తే చాలు. గుద్దానంటే గుడగుడ రక్తం కక్కుతావు. నీకు 20% ఇస్తాం, ఓకే అంటే యాక్షన్ లో దిగుతాం. అలా కుదరదు. పోనీ 5 వాటాలు వేసి మీ నలుగురు 4 వాటాలు తీసుకోండి, మిగతా 1 వాటా నాకు ఇవ్వండి చాలు. అది కుదరదు నీ. అలాగైతే ఆడికి వెళ్ళేది కూడా 20%. మాకు ఓకే. ఎరా హరి, వీళ్ళెవరు? వీళ్ళు సైంటిస్టులు బాబాయ్. మన ఊర్లో నిధులు ఎక్కడున్నాయో వీళ్ళే చెబుతారు. చాలా పెద్ద మంత్రగాళ్ళే ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు మంత్రాలతో చేయలేంది మీరు టెక్నాలజీతో ఏం చేస్తారు? సార్, నీటిలో బియ్యం వేసి మంత్రాలేస్తే అన్నం అవుతుందా? మంట మీద పెడితేనే అన్నం అవుతుంది. చింత చెట్టు కింద నించోని మంత్రాలు వేస్తే చింతకాయలు రాలుతాయా? రాయితో పెట్టి కొడితేనే రాలుతాయి. అదే టెక్నాలజీ పవర్ సార్. ఈ రోజుల్లో మంత్రాల కంటే టెక్నాలజీయే గొప్పది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అంత బాగా మంత్రాలు చదివేవాడు ఎవడూ లేడు కాబట్టి. శభాష్, చాలా బాగా చెప్పావు. ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి, రేపు పని ప్రారంభిద్దాం. సూపర్ అన్న, బాగా కవర్ చేసావు. ఆయన మా బాబాయ్, ఈ ఊరికి ఆయనే ప్రెసిడెంట్. మీరు ఆయనకు నచ్చితే ఇక మనకు డబ్బులు వచ్చేసినట్లే. పదండి రూమ్ కి వెళ్దాం. The next day. రావయ్యారా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అడుగో, రాత్రి వాడి కూతురు పెళ్లి కోసమని దాచుకున్న 5 లక్షల డబ్బుల్ని ఎవరో దబ్బేశారంట. ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళడు, ఈ ఊర్లోనే దాస్తాడు. మీ టెక్నాలజీతో వాడెక్కడ దాచాడో కనిపెడితే మిమ్మల్ని ఈ ఊర్లో ఉంచుతా, లేకపోతే శ్మశానంలో పాతి పెడతా. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నువ్వేంటి మంత్రాల కంటే టెక్నాలజీ గొప్పదని ఇప్పుడు మంత్రాలు చదువుతున్నావు? కూర లేకుండా ఒట్టి అన్నం తింటామా? తినము. అన్నం లేకుండా ఒట్టి కూర తింటామా? తినము. అలాగని అన్నం కూర కలిపి వండుకుంటామా? వండుకోము. ఇది కూడా అంతే, మంత్రాలని టెక్నాలజీని వేరుగా ఉంచాలి. అవసరమైనప్పుడు రెండింటిని కలిపి వాడాలి. మనం ఆ డబ్బులు ఎక్కడున్నాయో కనిపెట్టకపోతే ఇప్పుడు చప్పట్లు కొట్టిన చేత్తోనే చేత కొట్టేస్తారు. వద్దన్నా తీసుకొచ్చావుగా, నువ్వే వెతుక్కో. నీ అబ్బా, ఏంది మీ గుసగుసలు? ఏం లేదు సార్, ప్లాన్ చేస్తున్నాం. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. సార్, మీ ఇంటికి ముందున్న గెడ్డివాం పక్కన గొయ్యి తీసి కప్పెట్టాడు సార్. అరే వెళ్ళి చూడండి రా. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. అయ్యా, డబ్బులు వీళ్ళు చెప్పిన చోటే ఉన్నాయి. ఓం భీమ్. ఇన్నాళ్లకు మన ఊరికి సరైన వాళ్ళు వచ్చారు. ఇంకా ఏ సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఇదిగో, ఈ డబ్బులు వెతికి ఇచ్చినందుకు ఈ 50,000 ఇచ్చి పంపించు. సార్, పాపం ఆయన తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులవి. అందులో నుంచి మాకు 1 రూపాయి కూడా వద్దు సార్. వాళ్ళిస్తానంటే తీసుకోవడానికి నీకేంట్రా? మనది వచ్చింది డబ్బుల కోసమే కదరా. వాళ్ళది ఇచ్చింది తీసుకున్నామా, దాచుకున్నామా అంతే. ఇప్పుడు దాకా కొంచెం నచ్చావు, ఇప్పుడు ఇంకా బాగా నచ్చావు. అందుకే నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. అన్నా నాకు కొంచెం పని ఉంది, నేను చూసుకొని వస్తా, మీరు రూమ్కి వెళ్ళండి. అరే నీకు నిజంగా మంత్రాలు వచ్చాని మాకెందుకు చెప్పలేదురా? ఏరా మీకేమైనా పిచ్చా? నాకు మంత్రాలు రావడం ఏంటి? నువ్వు అబద్ధాలు ఆడావంటే గిల్లుకొని మరీ ఏడుస్తాను. నీకు మంత్రాలు రాకుండా ఆ డబ్బు అక్కడే ఉందని నీకెలా తెలిసింది? ఓ అదా, కొత్త కదా. రాత్రి నిద్ర పట్టక గాలి కోసం బయట తిరుగుతుంటే ఎవడో చాటుగా అక్కడ ఏదో దాసినట్టు అనిపించింది. అప్పుడు కళ్ళు మూసుకోగానే అదే గుర్తొచ్చింది, చెప్పానంతే. అవునా? మాది పక్కన నీది ఉంటే మాకి అస్సలే భయం ఉండదు. మీకు భయం ఉండదు, నాకే కవర్ చేయలేక పులుసు కారిపోతుంది. ఏం పులుసు? టమాటా పులుసా? కాదు, చింతపండు పులుసు. పట్టుకెళ్ళి పులిహోర చేసుకో. యదవ్వా, ఇంకా పదండి వెళ్దాం. The next day. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావెందుకురా? ఏమో మా బాబాయ్ తీసుకురమ్మన్నారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. రాత్రి మాకు ఒక బుక్ దొరికింది, అందులో ఏం రాసిందో తెలుసా? మా ఊర్లో నిధులు మాకు దొరకాలంటే మా ఊరి బయట పాతబడ్డ బంగ్లాలో ఉన్న భయంకరమైన పిశాచిని వశం చేసుకోవాలని రాసి ఉంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వచ్చే అమావాస్య రోజు మీరు దానిని వశం చేసుకోవాలి. అమావాస్య వెళ్లిన మరునాడు పౌర్ణమి రోజు నరబలి ఇవ్వాలంట. మీ నలుగురిని బలిస్తాం.